Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీలో నాలుగు ముక్కలాట. వచ్చే ఎన్నికలలో టీడీపీ ఖచ్చితంగా గెలవగలిగే స్థానం ఏదంటే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 65% పైగా ఓటర్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ఈ ఒక్క కారణమే కాకపోయినా గతంలో పెనమలూరు ఉయ్యూరు నియోజకవర్గంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు నుంచి అత్యధిక సార్లు టీడీపీనే గెలుపొందింది. ఈ కారణంతోనే పెనమలూరు టీడీపీ సీటు అని చెప్పొచ్చు అంటున్నారు. కాగా గత ఎన్నికలలో పెనమలూరు నుంచి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గెలుపొందారు. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై పార్థసారథి గెలుపొందారు. వాస్తవానికి పెనమలూరు నుంచి గత ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోడే ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. కాగా వచ్చే ఎన్నికలలో మరోమారు బోడే ప్రసాద్ పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆయనే ఉన్నారు. అయితే ఆయనకు టీడీపీ నుంచే మరో ఇద్దరు నేతల నుంచి పోటీ ఎదురవుతోంది. గతంలో ఉయ్యూరు సర్పంచ్గా ఎమ్మెల్సీగా పనిచేసిన యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఊళ్ళెరుతున్నారు. టీడీపీలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా, టీవీ ఛానళ్ల చర్చల్లోనూ పాపులర్ అయిన నేతగా వైబి రాజేంద్ర ప్రసాద్కు పేరుంది. ఈయన గతంలో నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే సీటు దక్కడం లేదు. చంద్రబాబుకు సన్నిహితుడైన వైబి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు గతంలో ఉయ్యూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన చలసాని పండు మేనలుడు దేవినేని గౌతమ్ కూడా వచ్చే ఎన్నికలలో పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఊళ్ళెరుతున్నారు. టీడీపీ మాజీ మంత్రి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు సన్నిహితుడైన గౌతమ్ ఆయన ద్వారా సీటు సాధించాలని తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అలాగే లోకేష్ మద్దతు సైతం తనకుందని, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో ఓవైపు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ వైవి రాజేంద్ర ప్రసాద్, ఇంకోవైపు దేవినేని గౌతమ్, ఇలా ముగ్గురు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు చాలాదన్నట్లు మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఒడ్డే శోభనాథీశ్వరరావు మనవడు ఒడ్డే సాయి కూడా టికెట్ కోసం తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందనుకునే నియోజకవర్గంలో ఈ నాలుగు ముక్కలాట ఏంటని చంద్రబాబు తలపట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఎవరికి వారే ఈసారి టికెట్ మాకంటే మాకని పోటీ పడుతుండడం, కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ అధిష్టానంలో పెనమలూరు పెద్ద టెన్షనే సృష్టిస్తోందని చెబుతున్నారు.